హలోయ దేవునికి కలుగునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు మరియు భక్తుడైన పౌలు గారు మనందరినీ కూడా సువార్తను ఏ విధంగా ఈ ప్రపంచానికి పరిచయం చేయమంటున్నారు ఏ విధంగా ప్రకటించమంటున్నారు ఏ విధంగా బోధించమంటున్నారు అన్న కొన్ని విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం మొత్త ఐదవ అధ్యాయము పదహారవ వచనం మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ప్రధమాస ప్రియులరా ఇది స్వార్థ ప్రకటించే విధానం ఇది ప్రభు చెప్పిన స్వార్థ పద్ధతి విధానం అదేవిధంగా క్రీస్తు దాసుడైన పౌల భక్తుడు కొరిందీలకు రాసిన మొదటి పత్రికలో పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో ఈ రకంగా సెలవిస్తున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకుని చిన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని అర్థమవుతుందా ఆయన క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు క్రీస్తులాగా జీవిస్తున్నాడు క్రీస్తులా నడుచుకుంటున్నాడంట పౌల భక్తుడు కాబట్టి క్రైస్తవులుగా మారిన మీరు క్రైస్తవులుగా బ్రతకాలి జీవించాలి లోకంలో అనుకుంటున్న మీరు నాలాగ బ్రతకండి నాలాగ జీవించి చూపించండి మీరు క్రైస్తవులు అయితే అని పౌల్ భక్తుడు చేస్తున్న ఛాలెంజ్ ఇది ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఒక ఛాలెంజ్ జీవించాల్సిన విధానం ఏంటంటే ఇది సువార్త ప్రకటించే విధానం ఇది అంతేగాని ఒక మైకు పెట్టుకుని చర్చిలో సంఘాలలో రోడ్లపైన మీ సాక్ష్యం చెప్పుకుంటూ ప్రభువు నా జీవితంలో ఈ అద్భుతాలు చేశాడు మేము ఇంతకుముందు తిండి లేని వాళ్ళం ఈరోజు కడుపు నిండా తిండి తింటున్నాం ఇంతకుముందు మాకు మంచి బట్టలు ఎప్పుడు కట్టుకోలేదు మేము ఈరోజు మంచి బట్టలు కట్టుకుంటున్నాం ఇంతకుముందు నేను సైకిల్ మీద తిరిగేవాడిని రోజున దేవుడు నాకు రాయల్ ఎన్ఫీల్డ్ ఇచ్చాడు బుల్లెట్ ఇచ్చాడు ఇంతకుముందు నాకు పెళ్ళి అవ్వలేదు అందరికంటే అందమైన పిల్లాన్ని ఇచ్చాడు ఇచ్చాడు ఇంతకుముందు నేను చిన్న ఉద్యోగం గుమస్తా ఉద్యోగం చేసేవాడిని ఈరోజు నాకు గొప్ప ఉద్యోగం ఇచ్చాడు ఇంతకుముందు నేను రోడ్డు పక్కన పాకలో ఉండేవాడిని రోజున దేవుడు నాకు పదివేలు అద్దె కట్టి గొప్ప ఇల్లు ఇచ్చాడు కట్టగలిగే స్తోమత ఇచ్చాడు పదివేలు ఇల్లు కట్టి మంచి ఇంట్లో ఉంటున్నాను లేకపోతే ఇంతకుముందు నాకు అసలు నిలవడానికి స్థలం లేదు రోజున సొంత ఇల్లు ఇచ్చాడు ఇటువంటి సాక్ష్యాలు చెప్పి మీరు ఆకర్షించి ఏంటి ప్రజల్ని మనుషుల్ని ఆకర్షించి మీ మాటల ద్వారా ఇటువంటి విషయాలు చెప్పి ఆకర్షించి మీరు ప్రభువును పరిచయం చేస్తున్నారు అది సువార్త కాదు అని బైబిల్ చెప్తుంది ఆ రకంగా మీరు ఆకర్షించి మీ వ్యాపారాలు నడిపించుకుంటున్నారు అదే సంఘాలు నడిపించుకుంటున్నారు గొరి చర్మాలు కప్పుకున్న తోడేళ్ళు అంటే మరి మీరు కాకపోతే మరెవరు అంటే మిమ్మల్ని అనుసరిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళే ఏంటంటే గొరి చర్మం కప్పుకున్న తోడేళ్ళే ఎందుకంటే వాళ్ళు తప్ప వేరే వాళ్ళకి ఈ జ్ఞానం రాదు ఈ రకంగా సువార్త చేయాలని దేవుడు చెప్పకుండా మీరు చేస్తున్నారంటే మరి మీరు దేవుని సేవకుల సాతానికి సేవకులా మీరు ఆలోచించుకోండి వాక్యానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు పరిచర్య ఈ రకంగా ఆకర్షించలేదు ప్రభు ఈ రకంగా ఆకర్షించలేదు పౌలు భక్తుడు ఏ రకంగా చేశారు సువార్త బైబిల్ గ్రంథంలో ఉంది ఆ రకంగా చేస్తేనే అది సువార్త మీరు ఈ విషయాలు చెప్పి స్వార్థ చేస్తే అది సాతాను స్వార్థ మీ స్వార్థం కోసం ఎవరో స్వార్థం కోసం చేస్తున్న దొంగ వ్యాపారం దొంగల గుహలు అవి సంఘాలు కాదు క్రీస్తు శరీరము కాదు చర్చిలు కాదు అది ఒక రకమైన క్రీస్తు సేవ పేరుతో జరుగుతున్న దొంగ వ్యాపారాలు వాటికి సపోర్ట్ చేస్తున్న మీరందరూ సాక్ష్యాలు చెప్పి వాళ్ళని బలపరుస్తున్న మీరందరూ కూడా దొంగలే సరే పౌల భక్తుడి మాట ప్రకారం అయితే స్వార్థికులారా బైబిల్ పండితులారా దేవుని సంఘ కాపుర్లారా అలాగే క్రైస్తవులారా ముందు మీరు అందరూ కూడా క్రీస్తులాగా మరియు పౌలులాగా ముందు మీరు ఈ లోకంలో బ్రతికినంత కాలం మా కళ్ళ ముందు బ్రతికితే మాకు అదే మీరు చేసే నిజమైన గొప్ప స్వార్త అర్థమైందా అర్థమవుతుందా ఈ సాక్ష్యాలు చెప్పి మీరు సంఘాలకి సంఘాలకి నడిపించటం మీ ఈ పనికిరాని సాక్ష్యాలు చెప్పి మీ వ్యాపారాలను జరిపించుకోవడం మీరు ఆ దొంగలను బలపరచటం మీ పప్పం గడి గడుపుకోవడం లేదా మీ జీవపు డంబాన్ని ప్రదర్శించటం ఇటువంటివి చేసి మీరు నిజమైన దేవుణ్ణి అవమానపరుస్తున్నారు క్రీస్తు సిలువకున్న గౌరవాన్ని విలువని నాశనం చేస్తున్నారు మిమ్మల్ని క్రైస్తవులు అని ఈ లోకం తెలియక అంటుందేమో కానీ దేవుడైతే మిమ్మల్ని క్రైస్తవులుగా పిలవడు ఆయన అసలు మిమ్మల్ని క్రైస్తవులుగా అంగీకరించడం ఎందుకంటే ప్రభు చెప్పాడు నేను మనుషుల సాక్ష్యాన్ని అంగీకరించను మీరు చెప్పే ఈ పనికి మాలిన చెత్త సాక్ష్యాలు ప్రభు పరలోకంలో మీరు నాకు తెలీదు అని అంటాడు ఎందుకనగా ఎందుకనగా మీ సాక్ష్యాలు ఎందుకు పనికిరావంటే ప్రభు ఒకటే మాట సెలవు ఇచ్చాడు మత్త ఏడు ఇరవై ఒకటిలో ఏమంటున్నాడు ప్రభువా ప్రభువా ప్రభు అని నన్ను పిలిచివాడు ప్రభువా ప్రభువా ప్రభు అని ప్రార్థన చేయివాడు ప్రభువా ప్రభువా ప్రభు అని సాక్ష్యం చెప్పువాడు పరలోక రాజ్యం చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు నేనిచ్చే నివాస స్థలంలో నివసిస్తాడు నాతో కలిసి యుగ యుగాలు జీవిస్తాడు ఆనందిస్తాడు సంతోషిస్తాడు వాడే నిజమైన క్రైస్తవుడు అని ప్రభు సెలవిస్తున్నాడు అర్థమవుతుందా నా ప్రియ క్రైస్తవులారా నా ప్రియ పండితులారా నా ప్రియ సువార్థికులరా ఆమెన్ ప్రైస్ జీసస్ నేమ్ ఏమైన్